వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కి గతేడాది అలవైకుంఠపురంలో తర్వాత స్టార్డమ్ అమాంతం పెరిగిపోయింది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఆ చిత్రం బన్నీ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. గత ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా సుకుమార్ పుష్ప ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం అల్లు అర్జున్ అభిమానుల్లో ఎక్కడా లేని ఆనందాన్ని నింపింది. అల్లు అర్జున్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియన్ సినిమా మాత్రమే కాదు, మొదటి మల్టీలింగువల్ ప్రాజెక్టు కూడా ఇదే కావడం విశేషం. ఈ రోజు విడుదల చేసిన విలన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8 అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆయన అభిమానులు ఆల్రెడీ సోషల్ మీడియా సెలబ్రేషన్స్ మొదలెట్టేశారు. ఈ ఏడాది బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప టీజర్ ను రిలీజ్ చేసేందుకు సుక్కు ఆయన టీం సన్నద్ధమవుతున్నారు. బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా టీజర్ కోసం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు సినిమా అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ టీజర్ ను కట్ చేయడం మొదలెట్టారట. ఇక ఈ టీజర్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమట. ఈ టీజర్ పర్ఫెక్ట్ గా రావడానికి సుకుమార్ అండ్ టీమ్ చాలా కష్టపడుతున్నారట. టీజర్ తోనే సినిమాపై అంచనాలను అమాంతం పెంచాలని చూస్తున్నాడట సుకుమార్. చూడాలిక ఈ టీజర్ ఎలా ఉండబోతుందో, ఎంత మాత్రం అంచనాలను సృష్టించి రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.